తల్లి బిడ్డల మధ్య బంధం ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైంది దీన్ని మాటల్లో ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది జీవితాంతం మధురంగా నిలిచిపోయే ఈ బంధం వారిద్దరూ ఇంకా కలవకముందే గర్భంలోనే ఎప్పుడో మొదలవుతుంది ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ వాస్తవిక ప్రపంచంలో తల్లి బిడ్డ లాంటి అద్భుత బంధం ఉండటం చాలా విచిత్రమే మరి తల్లికి ఆరోగ్యపరంగా మొదటి మూడు నెలలు చాలా అలసటిగా ఉంటాయనే చెప్పాలి అందుకని తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆమె ధ్యాస పెట్టలేదు కానీ నెలలు నిండుతున్న కొద్దీ బేబీ అన్ని విషయాలకు స్పందిస్తుంది అలా వారి బంధం కూడా గట్టిపడుతుంది బేబీ కడుపులో చేసే అల్లరి విషయాలు చూడటానికి చాలా అందంగా ఆనందంగా ఉంటాయి చూడటం అంటే కడుపు పెరిగాక బిడ్డ కదలికలు కనిపిస్తాయి అలా కనిపించకపోయినా తల్లి సులభంగా ఫీల్ అవ్వగలదు మీ పెరిగిన పొట్టలో పెరుగుతున్న బేబీతో ఎన్ని రకాలుగా సమయం గడపచ్చో మేమిక్కడ తెలియజేసాం ఈ లిస్టులో ఎనిమిది మార్గాలు ఉన్నాయి అవేంటో కాస్త చూడండి కడుపులో ఉన్న బిడ్డ ఇరవై మూడు వారాల సమయం నుంచి అన్నిటినీ వినటం మొదలు పెడుతుంది మొదటగా తల్ల గుండె చప్పుడు రెండవది తల్లి గొంతు వింటుంది బేబీకి ఇవి ఎంత అలవాటైపోతాయంటే పుట్టిన వెంటనే కూడా తల్లిని సులభంగా గుర్తించగలదు అవును మీ పుట్టబోయే బిడ్డ మీరు చెప్పేవన్నీ వింటుంది కేవలం తనతో మాట్లాడేవే కాదు ఇతరులతో మాట్లాడే విషయాలు కూడా కొందరు తల్లులు తమ పొట్టతో మాట్లాడడానికి సిగ్గుపడతారు కానీ మీరు మొదలు పెడితే అదే అలవాటైపోతుంది కొంచెం సమయం కేవలం మీకు మీ కడుపులో బిడ్డకి మాత్రమే కేటాయించండి ఒక అద్భుతమైన ఆలోచన మీ బేబీకి కథలను పైకి చదివి వినిపించటం సంగీతం మనసును శాంతింప చేస్తుంది అలాగే మీ కడుపులోని బిడ్డను కూడా పైగా తల్లి మానసిక ఒత్తిడిలో ఉంటే తగ్గిస్తుంది కూడా చాలామంది అనేది ఏంటంటే మీరు మీ బిడ్డకి పరిచయం చేసే సంగీత రకాలే వారిని తర్వాత జీవితంలో నచ్చుతాయి మీరు బాగా పాడగలిగినా లేకపోయినా పర్వాలేదు అయినా మీకోసం మీ బిడ్డ కోసమేగా పాడుతున్నారు ఎవరు అడ్డుకోలేరు కూడా మీకు తెలుసా మీ లోపల ఉన్నప్పుడు మీ స్పర్శ కూడా బేబీకి తెలుస్తుందని అవును ఆసక్తికర విషయం ఏంటంటే బేబీ తల్లి స్పర్శకి ఇతరుల స్పర్శకి తేడా తెలుసుకోగలదు మీరు కూర్చొని విశ్రాంతిగా తీసుకునేటప్పుడు కొంత సమయం మీ పొట్టను మెల్లగా రుద్దుతూ ఉండండి ఇది మీ బేబీకి మీరున్నారనే ధైర్యాన్ని తనని చాలా బాగా చూసుకుంటున్నారనే ప్రేమను తెలియచేస్తుంది మీ పాపాయితో సమయం గడపడానికి ఇంతకన్నా గొప్ప విధానం ఉండదు రెండవ త్రైమాసం నుంచి బేబీలు తల్లి కడుపును తనటం మొదలు పెడతారు కొన్నిసార్లు ఈ తనటం ఎంత గట్టిగా ఉంటుందంటే మీ పొట్ట తన్నిన ప్రదేశంలోనే మిల్లీ సెకండ్ పాటు బయటకు పడుచుకు వచ్చి లోపలికి వెళ్తుంది అంతేకాదు పాపాయి లోపల బోర్లా పడటం వెల్లకిలా పడటం కూడా చేస్తూ ఉంటుంది ఆ తన్నులు అటు ఇటు కదలటం ఇవన్నీ మీతో మాట్లాడడానికి బేబీ చేసే ప్రయత్నం ఉదాహరణకి మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు అది పాపాయికి చాలా రుచికరం అనిపిస్తే మీకు వెంటనే కదిలి ఇంకా తినమని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది మీరు తన కదిలిన చోట మెల్లగా తట్టి మీ జవాబును తెలియచేయండి నాన్న కూడా ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో భాగస్వామి అయి తీరాలి బిడ్డని తల్లి తండ్రి ఇద్దరూ కలిసి పెంచాలి అందుకని బేబీకి నాన్న కూడా పుట్టకముందే తెలిస్తే అలవాటైపోతే చాలా మంచిది మీ భాగస్వామికి మీ పొట్టలోని పాపాయితో బంధం పెంచుకోమని దానితో మాట్లాడమని ముద్దు చేయమని చెప్పండి ఇద్దరు సృజనాత్మకంగా మీ పాపాయి ఎలా ఉండబోతుందో ఊహిస్తూ కడుపుపై బొమ్మ కూడా గీయవచ్చు మీ భాగస్వామి కూడా మీతో కలిసి డెలివరీ తర్వాత సంరక్షణ తరగతులకి హాజరవటం చాలా మంచిది కడుపుతో ఉన్నప్పుడు విశ్రాంతి తప్పనిసరి కానీ విశ్రాంతిగా కాస్త అటు ఇటు నడవటంలో తప్పులేదు మీకు దగ్గరలో పార్కుకు వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు నడవండి మీరు నడుస్తున్నప్పుడు ఏమేం చేస్తున్నారో అవన్నీ మీ పాపాయికి చెప్తూ మాట్లాడండి ఈ విశ్రాంతి నడకలు మెల్లగా వ్యాయామంలా మారుతుంది ఇది మీ డెలివరీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది శరీరాన్ని మనస్సును విశ్రాంతిగా ఉంచుకోవటం వలన మీ బేబీపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు మంచి స్నానం దీనికి తరుణోపాయం మీ టబ్ను గోరువెచ్చని నీటితో నింపండి మంచి సంగీతం పెట్టుకొని అదుపులో కాసేపు విశ్రాంతిగా పడుకోండి అది మీ ఒలినొప్పులతో కూడా తగ్గిస్తుంది మీరు మీ పాపాయి ఈ చిన్న పని వలన హాయిగా ఫీల్ అవుతారు కానీ నీళ్లు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి లేకపోతే బేబీకి హానికరం అవి గోరువెచ్చగా మాత్రమే ఉండాలి యోగాలోని మెల్లమెల్లగా స్ట్రెచ్చెస్ మరియు బ్రీతింగ్ టెక్నిక్ కడుపుతో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడతాయి ఈ స్ట్రెచ్లు మారుతున్న శరీరాన్ని బాగా చూసుకోవటమే కాక శ్వాసపై నియంత్రణ డెలివరీ సమయంలో ఉపయోగపడతాయి యోగాకి ఈ మధ్య చాలా ప్రాచుర్యం వచ్చింది కడుపుతో ఉన్నవారు కూడా నిపుణుడి ఆధ్వర్యంలో సురక్షిత యోగాను ప్రాక్టీస్ చేసి దాని లాభాలు పొందవచ్చు రెండవ త్రైమాసంలో యోగాను మొదలుపెడితేనే మంచిది ఇంతకు ముందు వద్దు ఎందుకంటే మీ పాపాయికి సంబంధించి ఏమన్నా సంక్లిష్ట సమస్యలు కలగవచ్చు యోగా ఒక రకంగా బేబీపై మీ శ్రద్ధ పెరగటానికి సహాయపడుతుంది ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డైరీ రీల్స్